హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒకసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మన స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్రికెట్ మరియు ఫుట్బాల్ మధ్య కంపారిజన్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 1, ఇంట్రడక్షన్. క్రికెట్ మరియు ఫుట్బాల్ రెండు కూడా ఫీల్డ్ గేమ్స్ మరియు టీమ్ స్పోర్ట్స్. ఈ రెండు గేమ్స్ని కూడా రెండు టీమ్స్ కలిసి ఆడుతాయి. అలాగే ఒక్కొక్క టీంలో 11 ప్లేయర్స్ ఉంటారు. ఇక ఈ గేమ్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యక్తులను చూసినట్లయితే క్రికెట్లో విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, డేవిడ్ వార్నర్, ఎంఎస్ ధోని, జస్ప్రీత్ బుమ్రా, గ్లెన్ మ్యాక్స్వెల్, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, బాబర్ అజమ్ లాంటి వారు ముఖ్యులు. వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా ఎక్కువ. అలాగే వీరి యొక్క ఆట తీరు కూడా ఎంతో బాగుంటుంది. ఇక ఫుట్బాల్లో ముఖ్యమైనటువంటి ప్లేయర్స్ గా లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, నీమార్, రాబర్ట్ లెవెండోస్కి, లూకా మోడ్రిక్, మహమ్మద్ సాలాహ్ అనేవారు ముఖ్యులు. నెంబర్ 2, లిటిల్ హిస్టరీ. ఇండియాకి క్రికెట్ మరియు ఫుట్బాల్ ని పరిచయం చేసింది బ్రిటిష్ వారే. ఇండియాలో క్రికెట్ అనేది 1700లో పరిచయం చేయబడింది. ఇండియాలో మొట్టమొదటిసారిగా క్రికెట్ మ్యాచ్ ని 1721లో ఆడారు. ఇక ఫుట్బాల్ అనేది ఇండియాలో 19వ శతాబ్దం మధ్యలో బ్రిటిష్ సోల్జర్స్ చే పరిచయం చేయబడింది. ఇండియా యొక్క నేషనల్ స్పోర్ట్ హాకీ, కానీ పాపులారిటీ విషయంలో ఫుట్బాల్ మరియు క్రికెట్ అనేవి ముందున్నాయి. నెంబర్ 3, పాపులారిటీ. ఇండియాలో ఫుట్బాల్ కంటే కూడా క్రికెట్ కే పాపులారిటీ ఎక్కువ. దీనితో పాటే ఇండియన్స్ కి ఫుట్బాల్ అంటే కూడా ఇష్టమే. రిపోర్ట్స్ ప్రకారం చూస్తే ఇండియాలో ఫుట్బాల్ కంటే కూడా క్రికెట్ కే ఫ్యాన్స్ ఎక్కువ. ఇక ఫుట్బాల్ అనేది ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతూ ప్రజల్లోకి వెళ్తుంది. ఈ క్రమంలోనే ఇండియాలో ఇండియన్ సూపర్ లీగ్ కూడా ప్రారంభించారు. ఇండియాలో ఇది ఇలా ఉంటే వరల్డ్ వైడ్ గా చూసినట్లయితే మోస్ట్ పాపులర్ గేమ్ అనేది ఫుట్బాల్. ఫుట్బాల్ కి సుమారుగా 3.5 బిలియన్ ఫ్యాన్స్ ఉన్నారు. సుమారుగా ప్రతి దేశంలో కూడా ఫుట్బాల్ అనేది ఆడుతారు. అలాగే క్రికెట్ ని కూడా ప్రపంచంలోని చాలా దేశాలు ఆడుతున్నాయి. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్ అనేవి కేవలం కొన్ని దేశాల మధ్యే జరుగుతున్నాయి. ఫుట్బాల్ ని మొత్తం 190 దేశాల్లో ఆడుతూ ఉంటే క్రికెట్ ని సుమారుగా 100 దేశాల్లో ఆడుతున్నారు. ఫుట్బాల్ యొక్క ఫ్యాన్స్ 3.5 బిలియన్ ఉంటే క్రికెట్ యొక్క ఫ్యాన్స్ 2.5 బిలియన్ ఉన్నారు. ఫుట్బాల్ ని ఎక్కువగా ఆఫ్రికా, అమెరికా, ఆసియా మరియు యూరప్ లో ఇష్టపడుతూ ఉంటారు. ఇక క్రికెట్ ని ఎక్కువగా ఆసియా, ఆస్ట్రేలియా మరియు యూరప్ లో ఇష్టపడుతూ ఉంటారు. ఇక స్పోర్ట్స్ లో 2.2 బిలియన్ తో థర్డ్ ప్లేస్ లో బాస్కెట్ బాల్ ఉండగా 2 బిలియన్ తో ఫోర్త్ ప్లేస్ లో హాకీ ఉంది. ఇక టెన్నిస్ 1.2 బిలియన్ ఫ్యాన్స్ తో ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది. నెంబర్ 3, గ్రౌండ్ షేప్ అండ్ సైజ్. క్రికెట్ యొక్క ఫీల్డ్ ని సర్క్యులర్ లేదా ఓవల్ షేప్ లో తయారు చేస్తారు. ఇక ఫుట్బాల్ ఫీల్డ్ అనేది రెక్టాంగులర్ షేప్ లో ఉంటుంది. ఇక ఈ రెండింటికి సంబంధించినటువంటి గేమ్ రూల్స్ అనేవి వేరువేరుగా ఉంటాయి. ఫుట్బాల్ యొక్క గ్రౌండ్ అనేది 90 నుండి 120 మీటర్స్ లాంగ్, అలాగే 45 నుండి 90 మీటర్స్ వైడ్ గా ఉంటుంది. ఇక క్రికెట్ ఫీల్డ్ విషయానికి వస్తే క్రికెట్ గ్రౌండ్ యొక్క వ్యాసం 137 నుండి 150 మీటర్స్ వరకు ఉంటుంది. నెంబర్ 4, వరల్డ్ కప్. ఈ రెండు గేమ్స్ లో కూడా వరల్డ్ కప్ మ్యాచెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. క్రికెట్ వరల్డ్ కప్ ని ICC మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ అని పిలుస్తారు. ఇది ఒక ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్. ఇది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ గేమ్ అనేది 1975లో ఇంగ్లాండ్ లో జరిగింది. ఇక ఫుట్బాల్ వరల్డ్ కప్ ని ఫీఫా వరల్డ్ కప్ అని పిలుస్తారు. ఇది కూడా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఇది 1930వ సంవత్సరంలో ప్రారంభమైంది. క్రికెట్ లో వరల్డ్ కప్ విన్నింగ్ ప్రైజ్ అనేది 70 క్రోర్స్ వరకు ఉంటుంది. ఇక ఫీఫా వరల్డ్ కప్ విన్నింగ్ ప్రైజ్ అనేది 260 క్రోర్స్ గా ఉంటుంది. నెంబర్ 5, రిచెస్ట్ ప్లేయర్స్. క్రికెట్ లో టాప్ 5 రిచెస్ట్ ప్లేయర్స్ గా 5 మెంబర్స్ ని చెప్పవచ్చు. వారు నెంబర్ 1, సచిన్ టెండూల్కర్. ఇతని నెట్వర్త్ 1250 క్రోర్ రూపీస్. నెంబర్ 2, విరాట్ కోహ్లీ. ఇతని నెట్వర్త్ 900 క్రోర్ రూపీస్. నెంబర్ 3, ఎంఎస్ ధోని. ఇతని నెట్వర్త్ 760 క్రోర్ రూపీస్. నెంబర్ 4, రిక్కీ పాంటింగ్. ఇతని నెట్వర్త్ 500 క్రోర్ రూపీస్. నెంబర్ 5, బ్రెయిన్ లారా. ఇతడి నెట్వర్త్ 454 క్రోర్ రూపీస్. ఇక ఫుట్బాల్ కి సంబంధించి టాప్ 5 రిచెస్ట్ ప్లేయర్స్ గా వీరిని చెప్పవచ్చు. నెంబర్ 1, క్రిస్టియానో రొనాల్డో. ఇతని నెట్వర్త్ 3614 కోట్లు. నెంబర్ 2, డేవిడ్ బెక్హామ్. ఇతడి నెట్వర్త్ 3500 కోట్లు. నెంబర్ 3, లియోనెల్ మెస్సీ. ఇతడి నెట్వర్త్ 3050 కోట్లు. నెంబర్ 4, డేవ్ వెలన్. ఇతడి నెట్వర్త్ 1716 కోట్లు. నెంబర్ 5, అలెగ్జాండర్ పాటో. ఇతని నెట్వర్త్
11,70,000 కోట్లు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.